తాను ఏమనుకుంటాడో అది సూటిగా చెప్పే వ్యక్తి పోసాని కృష్ణమురళి. నటుడిగా దర్శకుడిగా టాలీవుడ్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్న పోసాని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా గడుపుతున్నారు. ఇటీవలే పోసాని రాజకీయంగా కూడా హాట్ టాపిక్గా మారుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పోసాని వైసీపీకి మద్దతుగా చంద్రబాబు టీడీపీపై తీవ్రమైన విమర్శలు చేశారు. రీసెంట్గా అమరావతి రైతుల విషయంలో పృథ్వీరాజ్ వ్యాఖ్యలను ఖండిస్తూ పోసాని మీడియా సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు సమకాలీన అంశాలపై పోసాని ధైర్యంగా తన భావాలని పంచుకుంటున్నారు. తాజాగా పోసాని కృష్ణమురళి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి కుమార్తె ప్రేమ వివాహంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదట్నుంచి చంద్రబాబు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు. చిరంజీవి రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పటినుంచే టీడీపీ మనుషులు మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారు. చంద్రబాబు ఏం చేయాలి? తాను బాగా అభివృద్ధి చేస్తాను, నేను ప్రవేశపెట్టబోయే పథకాలు ఇవి అని ప్రజలను ఒప్పించి ఓట్లు అడగాలి. కానీ ఆయన ఏం చేశారు? చిరంజీవి మంచివాడు కాదు అని ముద్ర వేయడానికి ప్రయత్నించారు. చివరికి చిరంజీవి కుమార్తె ప్రేమ వివాహంలో కూడా కుట్ర పన్నారు. ఇంట్లో ఆడవాళ్ళని కాపాడుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడంటూ టీడీపీ లీడర్ల చేత ప్రచారం చేయించారని పోసాని మండిపడ్డారు. తన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు అని మర్చిపోయి చిరంజీవి ఫ్యామిలీపై చంద్రబాబు విమర్శల దాడి చేయించారు. చిరంజీవి సున్నితమైన వ్యక్తి కాబట్టి ఎన్ని అన్న పడతాడు అని ఇలా దాడి చేయించినట్లు పోసాని చెప్పుకొచ్చారు. పోసాని కృష్ణమురళి ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఉన్నారు. గత ఏడాది పోసాని చిత్రలహరి, మజిలీ లాంటి అద్భుతమైన చిత్రాల్లో నటించారు. అమరావతి రైతులను విమర్శించిన కమెడియన్ పృథ్వీని ప్రెస్ మీట్ పెట్టి మరీ పోసాని ఏకుపారేశారు. మరి ఇప్పుడు పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపించే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి.